సాధారణంగా ఒక పార్టీలో డైనమిక్ లీడర్లు ఉండటం సహజం, కానీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది డైనమిక్ లీడర్లు, యంగ్, ఎనర్జెటిక్, సరైన పదజాలంతో మాట్లాడే లీడర్లు చాలామంది ఉన్నారు. దీనికి తోడు పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ విధానంలో స్పందించే లీడర్లు కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉండడం చాలా గొప్ప విషయమే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ జనసేన, చంద్రబాబు ఇద్దరు కూడా చేసిన వాళ్ళు చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్న తీరు మనం అంతా గత 2 రోజుల నుంచి చూస్తున్నామే. ఇక దీనికి గాను కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఏపీ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై ఆయన చాలా ఘాటుగా రిప్లైలు ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నావు అంటూ ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాను, పవన్ పోషిస్తున్న నాటక పరిణామాన్ని బైరెడ్డి విమర్శించారు. 2 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా గెలవలేని నువ్వు అసలు రాజకీయాల గురించి మాట్లాడుతుంటే నాకు మండిపోతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నాడే తప్ప పవన్కు సొంత ఎజెండా, సొంత ఆలోచన, సొంత వ్యూహం ఏమీ లేదన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఫుల్ టైం ప్రూవ్డ్ లీడర్. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సాధించిన ఘనతలు చాలా ఉన్నాయి. నువ్వు ఏం సాధించావు అని నేరుగా ప్రశ్నించారు పవన్ను. బహుశా పవన్ను ఇలా ప్రశ్నించిన మొదటి వ్యక్తి కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా స్పందిస్తున్నారే తప్ప బైరెడ్డి యంగ్, ఎనర్జెటిక్తో పాటు సరైన సమయంలో సరైన పదజాలంతో తన దూకుడు మాటలు కూడా తాను విడుదల చేస్తుంటారు. ఈసారి అదే జరిగింది. 2 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నువ్వు రాజకీయాల గురించి ఇంకేదేని గురించో మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ముందు నువ్వు రాజకీయంగా ప్రూవ్ చేసుకో. వాట్ ఈస్ జగన్ అంటే ఒక పద్ధతి ఉంది. పొలిటికల్గా తాను చక్రం తిప్పింది ఒక చరిత్ర అయింది. నీకు చరిత్ర లేదు, నీకు ఒక రాజకీయ విలువలు లేవు. రాజకీయ ఒప్పందాలు తప్ప, రాజకీయాల ప్యాకేజీలు తప్ప నీకు ప్రజల గురించి కానీ, ప్రజల క్షేమం గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచించావా? కరోనా టైంలో నువ్వు అసలు ఎక్కడున్నావు? కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రాజకీయ పార్టీ అని జనసేన అని చెప్పుకొస్తున్నావు. నీది జనసేననా లేదా టీడీపీ సేననా చెప్పాలి అని కూడా ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఇదంతా కాదండి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనాలి మమ్మల్ని ఆపుతున్నందుకు అంటూ కూడా బైరెడ్డి తన మనసులోని మాట చెప్పారు. ఎంతసేపు వీళ్లకు సరైన విధానంలో సమాధానం చెబితేనే అర్థమవుతుంది. పోనీలే అంటే వాళ్ళు ఊరుకుంటారా? మనల్నే ముంచేస్తారు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఎక్కడ ఉండే వ్యక్తి, ఏ స్థాయి గల వ్యక్తి జగన్ గారిని తిరుగుతుంటే ఒళ్ళు మండిపోతుంది. చివరిగా చెబుతున్నా, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. టీడీపీ కానీ, జనసేన కానీ, ఎవడైనా కానీ అధికార పార్టీపై వేలు చూపించి ఏదైనా రెచ్చిపోయి మాట్లాడితే గనక చుక్కలు చూపిస్తాం. చివరికి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను లెక్క చేయను అంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటైన రిప్లై ఇచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనదైన స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎవరికి భయపడరు, మొండి వ్యక్తి, పట్టుదల, క్రమశిక్షణతో దూసుకెళ్తుంటాడు. జన ఆదరణలో ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. పదునైన మాటలు మాట్లాడడం కాదు గొప్ప, సరైన లాజికల్గా మాట్లాడగలగాలి. పొలిటికల్గా ఇది చాలా ముఖ్యం. అరవడం కాదు, ఆయుధంగా ప్రతి మాట బాంబు పేలినట్టుగా పేలాలి. బైరెడ్డి సిద్ధార్థలో ఆ పటుత్వం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అతని స్టామినాను మొదటనే గుర్తించారు. ప్రస్తుతం చైర్మన్ను చేశారు స్పోర్ట్స్ అథారిటీకి. మొత్తం అక్కడ కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. బైరెడ్డి గారి దెబ్బకు జనసేన, టీడీపీకి మైండ్ అయితే బ్లాక్ అయిందంటే తెలుస్తుంది. నెక్స్ట్ మరొకసారి అయితే ఇలా మాట్లాడానని ఖచ్చితంగా చేతులు చూపిస్తానంటూ బైరెడ్డి అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పర్యా చేతులు దాటాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఏదైనా టీడీపీ వాళ్ళైనా, జనసేన ఎవరైనా ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థులను మాట్లాడాలని, ఆ తర్వాత రచ్చ తెచ్చుకోకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి, ముందుకు అడుగులు వేసేటప్పుడు ఆలోచించాలి. అంతే తప్ప అయ్యాక ఇబ్బంది పడకూడదు. చేసింది దాడి వాళ్ళు అయినప్పటికీ చూసారా ఎంత దారుణంగా వాళ్ళ మొత్తం అధికార పార్టీ వాళ్ళపై ఏదో చేస్తుంది అన్నట్టుగా చిత్రీకరించారు. ఆ యెల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ రాతలు, పూర్తిగా మనిషి మొత్తం కూడా యెల్లో మయమైపోతుంది. ప్రజలే గ్రహించాలి.